హే పీపుల్ ఈ వీడియోలో జాకీ మాస్క్ అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాం ఆల్రెడీ ఇది వాడి వాడి మాకు నచ్చింది కాబట్టి మేము కొన్నాము ఇది ఏంటంటే త్రీ లేయర్డ్ ప్రొటెక్షన్ మాస్క్ ఇది చూసారు కదా త్రీ లేయర్డ్ అండ్ సెవెన్ లేయర్డ్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఉన్న మాస్క్ ఇది ఇంకొకటి ఈజీగా వాష్ చేసి మళ్ళీ రీయూస్ చేసుకునే మాస్క్ ఇంకొకటి అంటే ఇయర్ లూప్స్ ఉందండి లార్జ్ స్మాల్ మీడియం ఆ సైజ్ ఆ సైజులో తేడాతో కొంతమందికి మాస్కులు సరిపోతాయి సరిపోకుండా ఉంటాయి ఆ ప్రాబ్లం ఉండదు ఇయర్ లూప్స్ ఉంటాయి లూజ్ అయిన వాళ్ళు ఇయర్ లూబ్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు అండ్ ఇంకొకటి ఈజీగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈజీగా గాలి పీల్చుకునేలాగా తయారు చేయబడినయి ఈ మాస్కులు ఇది చూసారు కదా ఈ క్లాత్ కూడా చాలా స్మూత్గా చెమట కూడా పీల్చుకుంటా పీల్చుకునేలాగా అనమాట లోపలేమో కాటన్ క్లాత్ ఎందుకు చెమట పీల్చుకోవడానికి బయట ఇలా సం ఇందాక చెప్పాను కదా సెవెన్ లేడ్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ అని చెప్పేసి దాంతో తయారు చేయబడింది ఇంకో ఇదిగోండి ఇయర్ లూప్స్ అనమాట ఇప్పుడు మన మన ఫేస్ ఎవరిదైనా చిన్నగా ఉందనుకోండి ఇలా ఇయర్ లూప్స్ ఇలా తీసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎవరైనా ఫేస్ కొంచెం పెద్దగా ఉందనుకుంటే చివరి వరకు పెట్టుకోవచ్చు ఈజీగా సరిపోతుంది మన ఫేస్కి తగ్గట్టుగా ఎల్ కొనాలా ఎం కొనాలా ఎస్ కొనాలా అది ఏం కొనాలా అనేది కన్ఫ్యూజన్ అక్కర్లేదు సో ఈజీగా ఈ మాస్కులు వాడేయచ్చు ఇంకొకటి రెండు మాస్కులు జాకీ వాళ్ళవి ఎంత వచ్చేసి త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ అండి ఇదేంటంటే మాకు మచిలీపట్నం జాకీ స్టోర్లో దొరికింది ఎక్కడ దొరకట్లేదు ఈ కరోనా వల్ల మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయిందండి స్టాక్ మొత్తం త్రీ మంత్స్ తర్వాత స్టాక్ ఇప్పుడే వచ్చింది అందుకనే స్టోర్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తే వెళ్ళి వెంటనే కొనేసుకుని వచ్చాము ఇంకొకటి వైజాగ్ స్టోర్లో కూడా వై ఇవి దొరకట్లేదు అక్కడ అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ చుట్టాలతో కొనుక్కుని కొరియర్ చేయించుకుంటున్నారు అంత బాగున్నాయి ఈ మాస్కులు మీకు కూడా ఇలాంటి మాస్క్ కోసం మీరు చూస్తున్నట్లయితే బ్రీతింగ్ ప్రాబ్లం వాళ్ళకి కానీ లేకపోతే వాష్ చేసిన తర్వాత మాస్కులు ఏమైనా పాడైపోతున్నాయి ఎలాంటి మాస్కులు కొనుక్కోవాలి అని ఎవరైనా వెతుకుతున్నట్లయితే ఇది మీకు మంచి మాస్క్ అండి ఖచ్చితంగా కొనుక్కోండి వాడండి మీకు కనుక నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్